నేను అంకాపల్లో ప్రాక్టీస్ చేస్తానండి. ఎండి బయోకెమిస్ట్రీ చేసిన ప్రాక్టీస్ లో సెటిల్ అయిపోయాను. నెక్స్ట్ పాప మా పాప నిహారిక ఎంబీబీఎస్ అయిపోయింది. పీజీకి ప్రిపేర్ అవుతుంది ఎంట్రన్స్ కి రాస్తున్నప్పుడు. బాబుది కూడా ఎంబీబీఎస్ అయిపోయింది, తను కూడా ఎంట్రన్స్ రాస్తున్నాడు. ఇక్కడ ఈ వేళ చక్కగా ఈ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్ యూ. నేను గణేష్ ఎయిటీ ఫోర్ లో వైజాగ్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఎయిటీ ఎయిట్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఓడిఏ ప్రాజెక్ట్ లో జాయిన్ అయిపోవడం జరిగింది. అక్కడ మెడికల్ ఆఫీసర్స్ తో ఒక ఎయిట్ ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు హెల్త్ ఆఫీసర్ గా జోన్ సిక్స్ లో కార్పొరేషన్ లో వచ్చేస్తున్నాను. జోన్ సిక్స్ అంటే ఎన్ఏడి జంక్షన్ నుంచి పెందుతు సింహాచలం భాగోపట్నం అయినా సరే ఏదో అయితే బాబు టెన్త్ క్లాస్ చేస్తుంది గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. ప్రస్తుతం అంకాపల్లిలో ఎస్పీహెచ్ గా ఏది రామమూర్తి రిపోర్ట్ ప్రాక్టీస్ అంటే కసింగ్ కోట రత్నాసి స్ట్రెయిన్ ఇన్ అల్ట్రాసౌండ్ అండ్ స్కానింగ్ ఆల్సో. వి హ్యావ్ టూ చిల్డ్రన్. మై ఎల్డెస్ట్ వన్ ఇస్ అ డాటర్, షీఈస్ మ్యారీడ్. మోస్ట్ ఆఫ్ యూ కేమ్ ఫర్ ద మ్యారేజ్ ఆల్సో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హ్యావ్ అ గ్రాండ్ సన్ ఆల్సో. మా అబ్బాయి ఏమో ఎంబీబీఎస్ అయిపోయింది, బ్యాంక్ ఆఫ్ చైనా చేశాడు. ఎగ్జామ్స్ లక్ష్మీరాజు గారు ప్లీజ్ స్నానం గారు పంపించేయండి. లక్ష్మీరాజు గారు థ్యాంక్ సార్. చాలా కృతజ్ఞుడిని. ఫస్ట్ ఇన్విటేషన్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు చాలామంది నన్ను పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్సీజింగ్లీ కాలింగ్ మీ. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఒకేషన్. మీ అందరినీ కలవడం గొప్ప అవకాశం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను మొట్టమొదటి మిషనరీ హాస్పిటల్ సాలూరులో పనిచేసాను. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లో చాలా కాలం నుంచి ఆల్మోస్ట్ 27 ఇయర్స్ బారాబంకి లక్నో దగ్గర. దెన్ ఐ వెంట్ టు నేపాల్ అండ్ దేర్ ఆల్సో ఐ వర్క్ అండ్ దెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఎపిడెమియాలజీలో యూకేలో చేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి ఉత్తరప్రదేశ్లో ఇన్ ఆల్ దేస్ అకాడమిక్ దిస్ అండ్ దాట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ డెమోక్రాఫిస్ట్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ వి స్టడీ అండ్ వాట్ వి డూ. అండ్ మోస్ట్లీ ఐ కెప్ట్ మై అసోసియేషన్ విత్ ఫ్రెండ్స్ యాజ్ ఫార్ యాజ్ ఐ కుడ్ మీట్ దెమ్, ఐ కుడ్ టాక్ టు దెమ్ అండ్ ఐ కుడ్ బీట్ దెమ్. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్కి, తర్వాత
I got married in 1987 to a Uttar Pradesh girl, and we were blessed with three children. Boys doing mass media in Delhi, and the second one is doing animation studies in Hyderabad. And our girl is a little girl, Fairy. She is with us, studying seventh. My wife is a medical counselor. So we are serving the poorest of the poor, leprosy patients. All my years I have special passion to work with them, to work for them. And also to work without any profit, not to expect anything in our services. This, so far in 13 years, I have been successful. And now, since last year, I came to Salur Philadelphia Community Hospital. I'm heading the institute since then. And then you are welcome. Now I come close to you. Please do come to Philadelphia Community Hospital. I am there, very much there. And I'll be your host. Thank you. థ్యాంక్ యూ ఏంటండి ప్రొఫెసర్ ఎట్ విజిహెచ్ ఈజ్ ప్రెసెంట్లీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ బయాలజీ అండ్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ ఆఫ్ ది థర్డ్ యూనిట్ ఆయనేమో బీపీ చూశాను నేను బీపీ కొంచెం ఎక్కువ ఉంది మీరు కొంచెం ఉప్పు తగ్గించింది రాని చెప్పారు అంటే వండుకునేటప్పుడు వేసి ఉప్పు పర్వాలేదు కానీ మీరు మాత్రం ఎక్స్ట్రా సాల్ట్ ఎల్లుల్లి వేసుకోకండి ఇంకా ఊరగాయలు తగ్గించండి కొంచెం తినద్దు సాల్ట్ బిస్కెట్లు తినద్దు ఇలా ఇంకా బాగా అర్థమవుతుందని వాళ్ళ ఆవిడకేసి చూపించి ఆవిడ వేసి ఉప్పు పర్వాలేదు కానీ మీరు మాత్రం ఇందులోనూ ఉప్పు వేసుకోవద్దు అన్నారు వెంటనే ఆయన అన్నాడు వంట నేనే వండుతానండి నా పేరు దినవైకి వీర వెంకట సుబ్రహ్మణ్య కేశవరావు డివివిఎస్ కేశవరావు ఎనభై మూడులో హౌస్ సర్జన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడే విశాఖపట్నంలోనే అకేపాలెంలో వివేకానంద మెడికల్ ట్రస్ట్ అని ఒక చారిటబుల్ హాస్పిటల్లో అప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను 1990లో డిటీసీడి పూర్తి చేశాను ఇక్కడే టీబీ హాస్పిటల్లో ఇప్పుడు అక్కడ టీబీ హాస్పిటల్ లేదు అక్కడ విప్రో అని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది అందులో మనుషులు ఎవరు లేరు తర్వాత ఒక చిన్నది ఒకే ఒక మెమరబుల్ ఈవెంట్ అనమాట అంటే ఒక రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి బెస్ట్ అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు వివేకానంద మెడికల్ ట్రస్ట్కి ఇస్తాము పలానా చోట మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్కి మీరు రావాలని చెప్పి మమ్మల్ని పిలిచారు ఆ వివేకానంద మెడికల్ ట్రస్ట్ తరఫున మీరే అక్కడ మెడికల్ డైరెక్టర్ కాబట్టి మీరు వచ్చి ఆ మెమెంటో తీసుకోవాలి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఆ మెమెంటో నేను తీసుకున్నది మన డిస్ట్రిక్ట్ రోటరీ గవర్నర్ దామోదర్ రెడ్డి గారు చేసిందో నేను ఆ మెమెంటో తీసుకున్నాను అదే జీవితంలో ఒక మెమొరబుల్ ఈవెంట్ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అందంగా జరగడానికి మనం ఇంతకుముందు చాలా ప్రయత్నాలు చేసాం శేషకుమార్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ రిసెప్షన్లో అందరూ కలవాలనుకున్నాం కలిసాం మా అబ్బాయి మ్యారేజ్ రిసెప్షన్లో అందరూ కలవాలనుకున్నాం కలిసాం అంతకంటే ఎక్కువ నెంబర్ ఇక్కడ కలవాలనుకున్నాం సుమారు 65 మంది దాకా ఇక్కడ వచ్చారు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది మనందరం కూడా ఇది మర్చిపోలేము ఈ యొక్క జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనతో పాటు మన ఇంటికి వచ్చేస్తాయి థ్యాంక్ యూ భార్య జయశ్రీ ఆమె ఎంబీబీఎస్ డీజీఓ తర్వాత సర్వీస్లో ఉంది ఎంఎస్ జనసర్తి చేసి గాంధీ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది బాబు ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు పాప ఇంజనీరింగ్ పని చేయగలుగుతుంది ఈ చెప్పడానికి ఏముంది ట్రైన్లో ఉండకపోవచ్చు ఓడలాగా ఉండదు పేరు చెప్పొద్దు నేను చెప్తాను
First of all, I thank the organizers for connecting this let's get together. My greetings to you all. Class 84, 83 lo house agency ayipoyi vellanu ya. On November 3rd I completed my house agency and on 6th I got married. Afterwards, after the birth of my daughter, I joined DGO and completed diploma in income tax. Afterwards, I joined my husband, Dr. Dakshinamurthy, and I have been in practice so far. And my daughter, now she completed her B.Tech in Electrical Engineering and M.S. Electrical Engineering. And presently working in USA. My son is a house surgeon. Once again, I express my heartfelt happiness to see you all. చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇంకా పెద్ద సంఖ్యలో గ్యాదర్ అయ్యాము. నిజంగా అందరూ గుర్తుపెట్టుకున్నారని అడుగుతున్నారు. నిజంగా నేను కూడా మీ అందరికి గుర్తున్నానేమో. 35 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అందరూనే మార్పులు అనేవి సహజం. అందువల్ల కొంతమంది గుర్తుపెట్టుకోలేము అందుకని ఎవరు కూడా వేరే విధంగా భావించద్దని అనేదా భావించద్దని మమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా గురించి మీ అందరికీ తెలుసుకుంటే నేను ఇందాక రామోదర్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఎవరి మనం అనుకునే విధంగా ఏది జరగడం ఇందాక నేనే నిదర్శనం. నాకు శశిప్రభు గారు రోల్ మోడల్. ఆమె చూస్తే ఇప్పుడు ఆమెలాగా నేను గైన్కాలజిస్ట్ అవ్వాలని అనుకోలేదని. కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకు విజయనగరం కోశాలలో ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. అది మార్పించుకుని పెరుమాళ్ పిహెచ్సిలో చేశాను. అప్పటికే రాజధానిలో ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం వల్ల 87లో మా అబ్బాయి పెట్టాడు. 87లో ఆ రోజు శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఉమెన్ రిజర్వేషన్ అవడం వల్ల ఎన్టీ రామారావు గారి హయాంలో తెలుగుదేశం పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను. 92 వరకు చేశాను. నేను 95 to 2000 వరకు చేశాను. 2000లో కూడా ఇంకా పొలిటికల్ క్యారియర్ ఉన్నా కూడా నేను అటువైపు వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే పిల్లలు అబ్బాయి 9th క్లాస్కి వచ్చాడు, అమ్మాయి 7th క్లాస్కి వచ్చింది. వాళ్ళు టీనేజర్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు తల్లిదండ్రులుగా మనం వాళ్ళని దగ్గరగా ఉండాలి, బిజీ లైఫ్లో మదర్ ఉంటే కనుక వాళ్ళు డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో నేను సైడ్కి వచ్చాను. పిల్లలు బాగా చదువుకున్నారు. అబ్బాయి నాగార్జున బీటెక్ చేసి ఎంఎస్ సదరన్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో చేసి ఇప్పుడు సిస్కో కంపెనీలో సెమెస్టర్లో వర్క్ చేస్తున్నాడు. అమ్మాయి హౌస్ సర్జన్ కంప్లీట్ అయ్యింది, పీజీ ప్రిపరేషన్లో ఉంది. ఈ విధంగా మేము మా జీవితాన్ని ప్రయాణం చేస్తున్నాము. జీవితం అనేది ఒక ప్రయాణం అండి, అందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రయాణంలో ఈరోజు లేకపోతే నుంచి మనం మాట్లాడుకునేటప్పుడు అందరం ఏమనుకున్నాం అంటే రోల్ మోడల్గా, ఒక హంబుల్ పర్సన్గా, ఒక నిజాయితీ ఉన్న వ్యక్తిగా, ఒక సింపుల్ వ్యక్తిగా అని అనుకుని అందరం కూడా ఆయన్ని రక్షించాము. ఆ విధానంలోనే ఆయన మనం చదువుకునేటప్పుడు మన ప్రొఫెసర్ సంధాని కూడా తెచ్చుకున్నాం. ఆ రోజు మనం ఉన్నటువంటి గొప్ప కృష్ణమూర్తి గారు కానీ, ఎన్టీ సుబ్రహ్మణ్యం గారు కానీ, స్వామి గారు కానీ, హనుమంతరావు గారు కానీ, లేకపోతే గారు, అలాగే నారాయణ స్వామి గారు, సచిన్ డిపార్ట్మెంట్ గారు, వీళ్ళందరినీ కూడా మనం ఈరోజు తలుచుకుంటున్నాం. అంటే ఆ రోజు మన ప్రొఫెసర్స్ అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా కూడా చాలా సింపుల్గా, చాలా హంబుల్గా ఉండేవారు. అదే విధానంలో మనందరం కూడా మార్గదర్శనంలో ఉంటే నెక్స్ట్ మన జనరేషన్స్ కూడా మమ్మల్ని చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. గత ఇందాక సావిత్రి మాట్లాడుతున్నప్పుడు దగ్గర మనం కింద నుంచి వస్తూ సర్జరీ ఫార్మసీ అనుకుంటాను. అంటే ఎవరున్నా అంటే ఇలా నా గొప్పతనం ఏం లేదండి, ఎవరి గొప్పతనం కాదు, ఎవరు ఉన్నటువంటి ఫీల్డ్స్ మనం మాట్లాడుకుంటాం మన సమస్యల గురించి. ఈరోజు మనం క్లీన్లీనెస్ గురించి ఆలోచించేటప్పుడు ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదని సావిత్రి అని చెప్పేసి తన అడ్మినిస్ట్రేషన్లో ఉందంటే ఆ ప్రాబ్లం మనకి తెలుసు. ఈరోజు మనం అనుకుంటున్నాము మన పిల్లలందరూ కూడా ఫారెన్ కంట్రీస్ వెళ్తున్నారు, అక్కడే ఉండిపోదామని కూడా నిర్ణయం చేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడటువంటి అట్మాస్ఫియర్ బాగుంది, క్లీన్లీనెస్ బాగుంది, అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఏంటి కూడా ఇబ్బంది పడకుండా ప్రొసీజరల్గా అన్నీ అయిపోతున్నాయి అని
ఇక్కడున్నటువంటి ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక ఇది మనం ఒక రోజులో మార్చలేము. దాన్ని అందరం కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఎవరికి వారే మన జీవన విధానంలో మనకున్నటువంటి విధుల్ని నిర్వర్తిస్తూ తిన్నగా వెళ్ళిపోతున్నాము. కానీ పక్కనున్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని మన పరిధిలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా ఈరోజు చదువుకున్నటువంటి వ్యక్తులుగా అందరం కూడా దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు డిస్కషన్స్ లో కూడా అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజు మనకి ఆయన రాష్ట్రపతిగా ఉండేటప్పుడు చెప్పారు, ఓటు వేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి ఎవరు నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి న్యాయం చేయగలుగుతారు, న్యాయపరంగా చేయగలుగుతారు, నీతి న్యాయాలతో చేయగలుగుతారు, అలాంటి వారు ఓటు వేయండి. కానీ ఈ రోజు జరుగుతున్న విధానంలో ఏంటంటే ఎడ్యుకేటెడ్ కానీ సమస్యలు ఎలా ఉన్నాయి పరిష్కారాలు ఏమి జరగడం లేదు అని అనుకుంటున్నాం. అందరం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో నలుగురు కలిస్తే ఇలాంటి ఎడ్యుకేటెడ్ అందరూ అనుకుంటున్నారు, అక్కడ కూడా విడిచిపెట్టేస్తున్నాం. కానీ అక్కడ ఆ రోజు ఉన్నటువంటి పోలింగ్ వెళ్తే ఎవరు మన ఆటవాళ్ళు చదువుకున్న పెట్టడం లేదు. మనం చదువు లేక అమాయకంగా ఉండేటువంటి ప్రజాన్ని కనిపిస్తున్నాము. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రలోభాలకు ఇంకో విధంగా ఇంకో విధంగా అయ్యి తప్పుడు నిర్ణయాలు చాలా వరకు జరుగుతున్నాయి. కనుక ఎడ్యుకేటెడ్ గా డాక్టర్స్ గా మీరు చాలా మంది ఎదుర్కొంటున్నారు. కనుక ఒక డాక్టర్ పక్షంలోనే కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పులు జరిగే మార్పులు ఏ విధంగా తీసుకొస్తాము, మంచిని ఏ విధంగా తీసుకెళ్తాము అనేటువంటి స్ఫూర్తిదాయకటువంటి విధానాన్ని మీరు కూడా అందిస్తే కొంతవరకు సమాజానికి మంచి చేసే వాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుందామని కోరుకుంటాను. థ్యాంక్ యూ. మన అటెండెన్స్ లిస్ట్ లో ఆఫ్థాల్మాలజిస్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుందండి. నిన్న మొన్న కూడా నేను ఫోన్ చేసి అడిగాను వస్తున్నామంటే వాళ్ళకి ఏదో మీటింగ్ రేపు ఉందని చెప్పి రాలేకపోతున్నాను కూడా. ఈ సభా సందర్భంగా చూస్తున్నందుకు కలిసి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అది ఎలా సాయంత్రం ఉంటుంది ఫ్రెండ్స్ అందరినీ కలుస్తున్నందుకు, ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. నేను MBBS అయిపోయిన వెంటనే వచ్చిన ప్రతిదీ యాజ్ ఇట్ ఈస్ స్వీకరించాను. డిఎల్ఓ వచ్చింది చేస్తాను తర్వాత అంటే ఏది ఇది కావాలనుకోలేదు, నాకు తెలియదు ఏది కావాలో కూడా నాకు తెలియదు. పట్టణాలు వచ్చింది తీసుకున్నాను, తర్వాత సర్వీస్ వచ్చింది జాయిన్ అయిపోయాను, మృణాలి వచ్చి మురళీకృష్ణ నాకు ఆ సీట్ కావాలి అక్కడ మృణాలికి ఇచ్చాను పెరుగుబడి నేను గర్భమైపోయాను. తర్వాత అలా పిలిచిందని మారాను ఆ సీట్ పెరుమాళి అనే ఒక పిహెచ్సిలో ఆవిడ వచ్చి జాయిన్ అయ్యారు అంటే చెబుతున్నాం. తర్వాత సర్వీస్ క్యాండిడేట్గా ఉన్నప్పుడు MD అనస్థీషియా వచ్చింది, సో జాయింట్ MD అనస్థీషియా. యాజ్ ఏ సర్వీస్ క్యాండిడేట్ MD అనస్థీషియా అయిపోయాక నక్కపల్లిలో ఒక 6 మంత్స్ చేశాను సర్వీస్, తర్వాత KGHకి ట్రై చేసుకుని వచ్చాను. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎనస్థీషియా, ఇప్పుడు KGHలో ఆంధ్ర మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఆఫ్ ఎనస్థీషియా ఫర్ ది పాస్ట్ 6 ఇయర్స్ చేస్తున్నాను. సో మా వైఫ్ పేరు తులసిబాయి, మాకు ఒక పాప సాహితి, తను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నది. ఇది విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను MBBS పూర్తయిన తర్వాత ఏపీ గవర్నమెంట్ సర్వీస్ లో దినకూలీకి జాయిన్ అయ్యాను. ఒక ఎగ్జామ్ లో జాయిన్ చేసిన తర్వాత రెగ్యులర్ అయ్యింది, రెగ్యులర్ 7వ సంవత్సరంలో నేను డిప్యూటీ సివిల్ సర్వీస్ గా ప్రమోట్ అయ్యాను. ప్రస్తుతం చిత్తపల్లి CHNC లో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా పనిచేస్తా ఉన్నాను. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మా అబ్బాయి ఇప్పుడు RMC లో MBBS ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు, మా అమ్మాయి ప్రిపేర్ సెకండ్ ఇయర్. ఇది నా సార్. రఘుప్రకాష్ గారు చాలా సార్లు వైద్యం వచ్చాను, వెళ్ళినప్పుడు ప్రతిసారి బాధపడితే వెళ్తుంటాను. ఎందుకంటే ఏంటి ఆ లెఫ్ట్ సిటీ అద్భుతమైన సిటీ, నేను వదిలేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోతాను. నేను వైజాగ్ నుంచి మళ్ళీ ఇంటికి